పంచాయతీ సమరానికి సర్కార్ రెడీ అవుతోంది. ఎన్నికలను నిర్వహించేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. సుప్రీం ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లను ఫైనల్ చేసింది. ఇందుకోసం నూతన పంచాయతీ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. కొత్త రిజర్వేషన్లతో బీసీల కోటాకు గండిపడనుంది. పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవడంతో పంచాయతీ ఎలక్షన్స్ ను త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే రిజర్వేషన్లపై స్పీడ్ పెంచింది. ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% ఖరారు చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కలుపుకొని మొత్తంగా 50% రిజర్వేషన్ల అమలుకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ సంస్థలో రిజర్వేషన్లు 50% మించకూడదు. ఇందులోనూ ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లను లెక్కగడతారు. మిగిలిన పాయింట్లను మాత్రమే బీసీలకు కేటాయిస్తారు. ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు 20.46%, ఎస్టీలకు 5.73%, బీసీలకు 23.81% మేర రిజర్వేషన్లు లభించే అవకాశం ఉంది. వాస్తవానికి బీసీలకు మొదట నూతన పంచాయతీరాజ్ చట్టంలో 34% రిజర్వేషన్లను ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం పొందుపరిచింది. అయితే సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% మించొద్దని స్పష్టం చేసింది. దీంతో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. దీని ప్రకారం బీసీలకు 10.19% రిజర్వేషన్లు తగ్గుతాయి. రిజర్వేషన్లపై కోర్టులు ఇచ్చిన తీర్పులు మరోవైపు జనవరి 10వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించి తీరాలనే హైకోర్టు ఉత్తర్వుల గురించి ఆర్డినెన్స్ లో వివరించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందునే చట్టంలో ప్రత్యేక చాప్టర్ను పొందుపరచడం ద్వారా రిజర్వేషన్లను గరిష్టంగా 50% పరిమితం చేస్తున్నట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్ ద్వారా సవరణలు తెచ్చే సాంప్రదాయానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలైన గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ల ఎన్నికలు వరుసగా జరగనుండటంతో వాటన్నింటిలోనూ కొత్త సవరణకు అనుగుణంగా 50% రిజర్వేషన్లు ఉండనున్నాయి. తెలంగాణలో మొత్తం 12,751 పంచాయతీలున్నాయి. గిరిజనులకు తప్పనిసరిగా ఇవ్వాల్సినవి పోగా మిగిలే 10,117 పంచాయతీల్లో రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. 50% జనరల్ స్థానాలు లభించనున్నాయి. అంటే 5,58 పంచాయతీలు జనరల్ స్థానాలు కేటాయించనున్నారు.